హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మాధవ్ రెడ్డి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మా విలేజ్ గురించి ఒక వీడియో చేశాను, బ్లాగ్ టైప్. ఇంతకు ముందు అసలు మా విలేజ్ గురించి అసలు ఒక్క వీడియో కూడా లేదు. సో ప్రతి ఒక్కటి మా విలేజ్ గురించి ఏంటి, మా విలేజ్ లో ఏంటి స్పెషాలిటీ, అవన్నీ నేను ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేశాను. మీకు కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మా విలేజ్ దగ్గర ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. ఆ ఫేమస్ టెంపుల్ నుంచి మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. యా, వచ్చేసాం. ఇదే అన్నమాట సిద్ధరామేశ్వర టెంపుల్, కనపడుతుంది కదా. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్. నా ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఫస్ట్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మా విలేజ్కి వెళ్ళిపోదాం. మా విలేజ్లో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా చూపిస్తాను. ఓకే, లేట్ అయిపోతుంది, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ మార్నింగే స్టార్ట్ చేయాల్సింది, బట్ ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ ఉండే అందుకు లేట్ అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకి ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. ఇది అయ్యప్ప టెంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ బిక్నూర్ మండల్లో. అయ్యప్ప స్వామిలా వేస్తారు కదా, అప్పుడు చాలా రష్ ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ మనకు ముందు రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. యా, ఇది యాక్చువల్లీ బిక్నూర్ నుంచి మనం టెంపుల్కి వచ్చే రూట్లో మధ్యలో ఉంటుంది అనమాట రైల్వే ట్రాక్. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉందో. అదే ఏదైనా ఫెస్టివల్ సీజన్లో వస్తే మాత్రం అస్సలు ఇలా రూట్ ఉండదు, చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను 50 స్పీడ్లో వెళ్తున్నాను ఈ రూట్లో, సింగిల్ వే రూట్లో. అదే నేను ఫెస్టివల్ టైంలో వస్తే 10-20 మాత్రమే వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి వీడియో చెక్ చేసుకుందాం, నాకు ఎందుకో తేడా కొడుతుంది, రికార్డ్ అవుతుందో లేదో. వీడియో ఆడియో రెండు క్లారిటీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం వన్స్. వీడియో చెక్ చేశాను, బాగానే వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం రైట్. యాక్చువల్లీ వీడియో ఎందుకు చెక్ చేయాల్సి వచ్చిందంటే, నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను, అంటే ఈ వీడియోకు ముందు చేశాను 2-3 వీడియోస్. బట్ నేను ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డింగ్ చూస్తే అసలు రికార్డ్ అవ్వలేదు. అందుకే రిస్క్ ఎందుకు అని చెప్పేసి మధ్య మధ్యలో వీడియో ఆడియో రెండు చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇక మనం ఇలానే వెళ్తూ ఉంటే మనకు ముందు ఇంకో 2 టెంపుల్స్ ఉంటాయి, ఆ ఎల్లమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, అవి కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ బయట నుంచి మాత్రమే విజిట్ అవుదాం, లోపలికి వెళ్ళేంత టైం లేదు ఇప్పుడు ప్రజెంట్. కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ లో? ఇదే ఎల్లమ్మ టెంపుల్, ఓల్డ్ టెంపులే, బట్ మళ్ళీ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ ని. ఇది లెఫ్ట్ సైడ్ లో మనకి ఇంకో టెంపుల్ ఉంటుంది, ఇదే పెద్దమ్మ టెంపుల్. మనం స్ట్రేట్గా బైపాస్ కనిపిస్తుందా, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ అవన్నీ ఉంటాయి. రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్. రోడ్ చూడండి అసలు ఎలా అయిపోయిందో. ఇంతకుముందు చాలా బాగుండేది, మేబీ వర్షాల వల్ల ఇలా అయింది అనుకుంటా. లారీలు, ట్రక్కులు అవన్నీ వెళ్తూ ఉంటాయి ఇటు. అక్కడ చూడండి వాళ్ళు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు, పాపం. ఓ, నేను ఇంత స్లోగా వెళ్ళినా కానీ ప్యాంటుకు చిల్లుతా ఉందన్నమాట వాటర్. యా, సక్సెస్ఫుల్లీ దాటేసాం. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇక్కడ కమాన్ కనిపిస్తుందా? అది టెంపుల్కి వెళ్ళే రూట్లో ఆ ఎంట్రెన్స్ కమాన్ అనమాట ఇది. ఇక్కడ నంది విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది కూడా మా విలేజ్ వాళ్ళు పెట్టించారు ఈ నంది విగ్రహం. Storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. అసలు యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, మా విలేజ్ నేమ్ రామేశ్వరపల్లి, మండల్ బిక్నూర్. డిస్టిక్ ఇంతకుముందు నిజామాబాద్ ఉండేది, బట్ ప్రజెంట్ కొత్తగా డిస్టిక్ చేశారు కదా, అప్పుడు కామారెడ్డి డిస్టిక్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మా విలేజ్కి మండల్ బిక్నూర్లో ఉన్నాం మనం. ఇది మొత్తం బిక్నూర్ అనమాట. స్ట్రేట్గా వెళ్తే చౌరస్తా కనిపిస్తుందా, ఆర్టీసీ బస్ చూడండి. ఇంతకుముందు ఆర్టీసీ బస్సులు ఇక్కడ నుంచి వచ్చేవి కాదు, హైవే నుంచి వెళ్ళిపోయాయి, బట్ ఇప్పుడు విలేజ్లోకి కూడా వస్తున్నాయి. ఇది బిక్నూర్ మండల్ నుంచి లెఫ్ట్ సైడ్ మా విలేజ్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. యా, ఇక్కడ కనిపిస్తున్నాయి ఆటోలు లెఫ్ట్ సైడ్లో. మా విలేజ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మా విలేజ్కి బస్ ఫెసిలిటీ ఉండదన్నమాట, ఓన్లీ ఆటోస్ మాత్రమే ఉంటాయి. అండ్ మా విలేజ్, మా బిక్నూర్ మండల్ నుంచి మా విలేజ్ 1 కిలోమీటర్ కాబట్టి నడుచుకుంటూ రావచ్చు, బట్ మా విలేజ్ దాటిన తర్వాత 2 విలేజెస్ ఉంటాయి, తిప్పాపూర్, మోటర్పల్లి అని చెప్పేసి. వాళ్ళకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ టైంలో అయితే అసలు ఆటోస్ ఇట్లా ఏమీ దొరకవు వాళ్ళకి. యా, ఇక్కడ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో బోర్డు చూడండి, రామేశ్వరపల్లి, నాగ్పూర్, హైదరాబాద్. ఈ బైపాస్ ఉంది కదా, మనం ఇంతకుముందు అక్కడ టెంపుల్ దగ్గర ఒక బైపాస్ చూసాము, ఆ బైపాస్ ఇక్కడికి టచ్ అవుద్ది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు హైదరాబాద్, రైట్ సైడ్ వెళ్తే కామారెడ్డి, నిజామాబాద్ అవన్నీ ఉంటాయి. స్ట్రేట్గా వెళ్తే మా విలేజ్. ఇక్కడ కమాన్ కనిపిస్తుందా? మా విలేజ్ కమాన్ అనమాట అది. యా, ఇంతకుముందు కమాన్ లేకుండే, బట్ 2014లో పెట్టించారు ఈ కమాన్.
ఈ రోడ్ చూస్తున్నారు కదండి, ఓన్లీ మధ్యలో రోడ్ ఉంటుంది, సైడ్ కి మొత్తం గ్రీనరీ, మొత్తం పంట పొలాలు చూడండి ఎంత చాలా బాగుంటుంది. సో అక్కడ మనకు బైపాస్ నుంచి ఇలా విలేజ్కి వెళ్ళే రూట్లో అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి హౌసెస్ స్టార్ట్ అయిపోయాయి. రీసెంట్గానే ట్రీస్ కనిపిస్తున్నాయి సైడ్కి, అవన్నీ రీసెంట్గానే పెట్టారు. మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం మా విలేజ్లో. మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడండి మిల్క్ సెంటర్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఆంధ్ర బ్యాంక్, ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది చేస్తుంది, అది ఏటీఎం అన్నమాట. చాలా డెవలప్ అయింది మా విలేజ్. ఇక్కడ రెడ్డి ఫంక్షన్ హాల్, అందులో మా తమ్ముని బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఇక్కడ హారంపి హాస్పిటల్ కూడా ఉంది చూడండి. యా అక్కడ మీకు స్ట్రేట్గా కనిపిస్తుందో భారతమాత స్టాచ్యూ అన్నమాట అది. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే తిప్పాపూర్, ఇప్పుడు మనం రైట్ తీసుకుందాం మా విలేజ్లోకి. యా అలానే స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో గ్రామ పంచాయతీ ఉంటుంది. వన్ మినిట్. యా ఇది పాత గ్రామ పంచాయతీ అన్నమాట, మా విలేజ్ పాత గ్రామ పంచాయతీ. మా విలేజ్లో చాలామంది స్టాచ్యూస్ ఉంటాయి, అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ ఇలా స్టాచ్యూస్ కూడా ఉంటాయి మా విలేజ్లో. చూడండి రోడ్ ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉందో. మా విలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న గల్లీ, ఎంత చిన్న గల్లీ అయినా సరే అందులో కంపల్సరీగా సీసీ రోడ్ ఉంటుంది, అది మా విలేజ్కి ఉన్న స్పెషాలిటీ. అక్కడ అంబులెన్స్ ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్ అన్నమాట, రైట్ సైడ్లో కనపడుతుందా, ఇది గవర్నమెంట్ స్కూల్. చూడండి లాక్డౌన్లో మొత్తం ఎలా అయిపోయిందో లాక్డౌన్లో. యాక్చువల్లీ దాంట్లో ఇంతకుముందు ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేది, బట్ ఇప్పుడు టెన్త్ వరకు చేశారంట. ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉంటుంది, పోచమ్మ టెంపుల్ అని. ఆ టెంపుల్కి వెళ్ళి ఒకసారి ఆ టెంపుల్ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది రైట్ సైడ్లో. ఇక మనకు లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. యా ఇదే అన్నమాట టెంపుల్, పోచమ్మ టెంపుల్. యా ఇదే పోచమ్మ టెంపుల్ ఇది. అక్కడ గుడి టెంపుల్ కనిపిస్తుందా, అది పెద్దమ్మ టెంపుల్ అన్నమాట. యా ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ అక్కడ బైపాస్ NH 44 టచ్ అవుద్ది. అక్కడ చెరువు కట్ట టైప్ ఉంటుంది, ఆ కట్ట పైకి వెళ్తే బైపాస్ టచ్ అవుద్ది. బట్ మనం అక్కడికి ఏం వర్క్లేదు ఇప్పుడు, మనం మా విలేజ్లోనే కవర్ చేద్దాం ప్రజెంట్. ఇటు వెళ్ళిపోదాం. మా విలేజ్లో గల్లీ గల్లీలు కూడా చూపిస్తాను, చెప్పాను కదా ప్రతి ఒక్క గల్లీలో కంపల్సరీగా సీసీ రోడ్ ఉంటుందని చెప్పేసి, అవన్నీ కవర్ చేస్తాను. ఇందాక వెళ్ళేటప్పుడు చెప్పడం మర్చిపోయారు, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా అది సూసైట్ అన్నమాట. యూరియా మసాలా సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ రోడ్ పక్కన చూడండి, ఇవన్నీ వరి అన్నమాట ఇది. ఇది ఆరబోసిన తర్వాత, ఎండిన తర్వాత డైరెక్ట్ అమ్మేస్తారనమాట. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను. తిప్పాపూర్ వెళ్ళే రూట్లో ఈ టెంపుల్, ఇదే టెంపుల్ కట్ట మైసమ్మ టెంపుల్. ఇది కూడా రీసెంట్గా కట్టారనమాట టెంపుల్. ఇక్కడ చూడండి చెరువు కట్టపైన కూడా స్టెప్స్ వేసారనమాట. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మా విలేజ్లో చెరువు కట్టపైన కూడా రోడ్ వేసారు రీసెంట్గా. చూడండి సైడ్కి మొత్తం గ్రీనరీ, గార్డెన్ టైప్ చేశారు. చూడండి మొత్తం ఫెన్సింగ్ కూడా చేశారు, సైడ్కి కనిపిస్తుందా మీకు. ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్లోనే మా హౌస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్దాం. ఇంతకుముందు మీకు పాత గ్రామ పంచాయతీ చూపించాను కదా, కొత్త గ్రామ పంచాయతీ చూపిస్తాను. ప్రజెంట్ మనం కొత్త గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్దాం. ఇంకా చిన్న చిన్నవి కొన్ని మిస్ అయ్యాను, అవన్నీ కవర్ చేసేద్దాం.
చెప్పాను కదా మా విలేజ్లో చాలా చిన్న గల్లీలో కూడా కంపల్సరీగా సీసీ రోడ్ ఉంటుంది అని చెప్పేసి చూడండి. అక్కడ అక్కడ వరకే డెడ్ ఎండ్ బట్ అందులో కూడా సీసీ రోడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది కూడా సీసీ రోడ్, ఈ గల్లీలో కూడా సీసీ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. ఆ గల్లీలో కూడా సీసీ రోడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో గల్లీ ఉంటుంది చూడండి, యా దీంట్లో కూడా సీసీ రోడ్. ఇన్ కేస్ ట్రాక్టర్ కానీ పెద్ద ట్రక్ కానీ వస్తే కంపల్సరీ మనం సైడ్ కాపుకోవాల్సిందే. అంత చిన్న గల్లీలో కూడా కంపల్సరీగా సీసీ రోడ్ ఉంటుంది అన్నమాట మా విలేజ్లో. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే కొత్త గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇక్కడ చిన్న గల్లీ ఉందా లెఫ్ట్ సైడ్లో, ఇదే అనమాట. అక్కడ కనిపిస్తుందా, అది న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు కొత్త గ్రామ పంచాయతీ. మా విలేజ్ గ్రామ పంచాయతీ ఇదే. చూస్తున్నారా మా విలేజ్ పేరుకే పల్లెటూరు, బట్ చాలా పాష్గా రిచ్గా ఉంటుంది అన్నమాట. అన్ని బిల్డింగ్సే ఉంటాయి, చాలా తక్కువ పెంకుటిల్లు ఉంటాయి, మ్యాక్సిమం బిల్డింగ్సే ఉంటాయి మా విలేజ్లో. ఇంకోటి చెప్పడం మర్చిపోయాం, మేబీ నా కామెంటరీ మీకు నచ్చకపోవచ్చు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు డ్యాన్సింగ్ యాక్టింగ్ పైన గ్రిప్ ఉంది, కానీ ఇలాంటి కామెంటరీ ఫస్ట్ టైం కదా, సో అందుకని. సో మనకు స్టేట్గా కనిపిస్తుందా అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. రైట్ సైడ్ కట్టపైనకి వెళ్ళాలంటే గేట్ ఉంటుంది, అక్కడ గేట్ ఓపెన్ చేసుకొని కట్టపైకి వెళ్ళాలన్నమాట. ఇదే మా చెరువులోకి వెళ్ళే రోడ్, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామని, ఎందుకో మీకు కూడా తెలుసు. చాలా డేస్ అవుతుంది చెరువులోకి వెళ్ళక, దాంట్లో వాటర్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు, చూద్దాం ఒకసారి. చెరువులోకి వచ్చేసాము, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా అదే మా విలేజ్ శ్మశాన వాటిక. ఇది మొత్తం చెరువు. మా విలేజ్లో చెరువు చాలా పెద్దగా ఉంటుంది, కానీ దాంట్లో వాటర్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. మొన్న పడ్డ వర్షానికి కొంచెం ఎక్కువ వచ్చాయి వాటర్. అసలు ఇంతకుముందు ఇన్ని వాటర్ లేకుండే మా విలేజ్లో. బిఫోర్ 4-5 ఇయర్స్ బ్యాక్ నేను మా చెరువులో ఇన్ని వాటర్ చూసాను, మళ్ళీ ఇప్పుడే నేను చూస్తున్నా ఇన్ని ఆనం వాటర్ రావడం. యా అక్కడ కనిపిస్తుందా అది మొత్తం చెరువు కొట్ట, దానిపైన కూర్చోవడానికి కూడా బెంచెస్ వేసారు. హా ఇదే మా విలేజ్ వ్యూ మొత్తం 360 డిగ్రీస్లో మొత్తం కవర్ చేసేస్తాను. చెప్పాను కదా పేరుకే మా విలేజ్ పల్లెటూరు, బట్ చాలా పాష్గా నీట్గా ఉంటుందని చెప్పేసి చూడండి. మ్యాక్సిమం పెంకుటిల్లు చాలా తక్కువగా ఉంటాయి, బిల్డింగ్సే ఎక్కువగా ఉంటాయి మా విలేజ్లో.